Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP-Janasena kaliste, bhavishyattulo jaragaboyedi ide. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని పవన్ ఉబలాట పడుతున్నాడు. అయితే చంద్రబాబు చరిత్ర తెలిసిన వాళ్లకే పాపం పవన్ అనిపిస్తుంది. చదువుకునే రోజుల్లోనే చంద్రబాబు ఒక మాట అనేవాడని సన్నిహితుడు చెబుతారు. మనం నిచ్చెన ఎక్కుతున్నప్పుడు చూపు పై మెట్టు మీద ఉండాలి, మన కాలి కింద నలిగే కింది మెట్టు మీద కాదు. చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్ళు ఇలాంటి కొటేషన్స్ ఇంకా చాలా చెబుతారు. రాజకీయాల్లోకి రావడానికి సాయం చేసిన రాజగోపాల్ నాయుడిని ఏనాడూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యేగా గెలవడానికి ఆర్థిక సాయం చేసిన వాళ్లను గెలిచిన మర్నాడే మర్చిపోయాడు. మంత్రి కావడానికి తోడ్పడిన సుబ్రహ్మణ్యం నాయుడు ఆర్థిక కష్టాలతో చనిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమీప బంధువు ఆర్థిక బాధలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్టీఆర్కి ఏం జరిగిందో కొత్తగా ఎందుకు? నమ్మి చేతులు కలిపిన దగ్గుబాటి హరికృష్ణల పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు. లోకేష్కి అడ్డం వస్తాడని జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టాడు. చంద్రబాబు నిచ్చెన మెట్ల థీరీలో అందరూ కాలి కింద నలగాల్సిన మెట్లే, ఎవరైనా ఆయనకి ఉపయోగపడాల్సిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వెళ్ళి ధృతరాష్ట్రుణ్ణి కౌగలించుకుంటున్నాడు. ఆ ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు, ఈయనకున్నాయి అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. పవన్ 100,000 పుస్తకాలు చదివానంటాడు. పుస్తకాలు చదివినంత ఈజీ కాదు చంద్రబాబుని చదవడం. పవన్తో అవసరం ఉంది కాబట్టి ఈ స్నేహం. లేకపోతే చంద్రబాబు తలుపులు కూడా తెరుచుకునేవి కావు. విషయం ఏంటంటే జగన్కి వ్యతిరేకత ఉన్న మాట నిజం. సహజంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కొంత, జగన్ స్వయంగా తెచ్చుకున్న వ్యతిరేకత కొంత. అయితే ఈ వ్యతిరేకత ఆయన్ని అధికారం నుంచి తప్పిస్తుందో లేదో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేం, కానీ సీట్లు గ్యారంటీగా తగ్గుతాయి. వైనాట్ 175 ఒక భ్రాంతి మాత్రమే. జగన్ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం చాలా గట్టిగా ఉంటుంది. జనసేన పవన్ని ఈసారి అసెంబ్లీలో ఎదుర్కోక తప్పదు. ఒకవేళ జనసేన టీడీపీ అలయన్స్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. పవన్కి ఉప ముఖ్యమంత్రి పదవి, జనసేనకు కొన్ని మంత్రి పదవులు దక్కుతాయి. కొద్ది రోజులు అన్నదమ్ముల అనుబంధం సినిమాలోలాగా ఆనాటి హృదయాల అని చంద్రబాబు స్నేహగీతం పాడతాడు. అధికార ఆనందంలో పవన్ కోరస్ పలుకుతాడు. ఏమీ లేనప్పుడే సీఎం అని అరిచిన పవన్ అభిమానులు ఇప్పుడు వదులుతారా? డిప్యూటీ అనే పదమే వాళ్ళకి నచ్చదు, సీఎం అని అరవడం స్టార్ట్ చేస్తారు. పవన్ ఎమోషనల్ కాబట్టి కావాలనే టీడీపీ నుంచి ఎవరో ఒకరు రెచ్చగొడతారు. ఇదంతా స్కెచ్, పవన్తో తప్పులు చేయిస్తారు. అవన్నీ భూతద్ధంలో చూపే మీడియా ఎలాగూ ఉంది. పవన్ వైపు నిలబడడానికి ఎవరున్నారు? ప్రభుత్వం రావడానికి జనసేన రెక్కల కష్టం కారణమని పవన్తో అనిపిస్తారు. పవన్తో ఎంతో రాజీకి ప్రయత్నించామని, ఇక ఆయనతో ఉంటే ప్రభుత్వాన్ని నడపలేమని తేల్చి జనసేన నుంచి కొందరిని చీల్చి పవన్ను బయటకు పంపిస్తారు. కళ ఇదని నిజం కాదని అనే పాట పవన్కి మిగులుతుంది. గతంలో అందరికీ జరిగిందే పవన్కి జరుగుతుంది. సినిమాల్లో మాత్రమే హీరోలు గెలుస్తారు, రాజకీయాల్లో ఎవరు గెలుస్తారో వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఈ పొలిటికల్ సర్కస్ చూసే అవకాశం జగన్ ఇస్తాడో లేదో తెలియదు.